ఆంధ్రప్రదేశ్లో అధికార ప్రతిపక్షాల మధ్య పచ్చగడ్డేస్తే బొగ్గుమంటది, ఆ స్థాయిలో ఉంటాయి విమర్శలు. అయితే ఇదే టైంలో ఈ కరోనా విపత్తిని ఎదుర్కోవడానికి దేశంలో ఉన్న కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రాల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ వంతు ప్రయత్నాలు చాలా సీరియస్గా చేస్తున్నాయి. కానీ ప్రతిపక్షాలు కూడా అధికార పార్టీలు చేసే ప్రయత్నాల మీద బురద చల్లడం కూడా అంతే సీరియస్గా చేస్తున్నాయి. ఇటువంటి టైంలో ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద వైసీపీ శ్రేణులు ఒక అద్భుతమైన కొన్ని లాజిక్ పాయింట్లను సోషల్ మీడియా వేదికగా తెర మీద తీసుకొస్తున్నారు. ఏదైనా ఒక సీరియస్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు చంద్రబాబు గారు ఎక్కువగా జంప్ అయిపోతూ ఉంటారంట, పారిపోతూ ఉంటారంట, అదృశ్యమైపోతూ ఉంటారంట, ఆ సిచ్యువేషన్ అక్కడితో వదిలేసి వెళ్ళిపోతారు అనేది ఇప్పుడు వచ్చి ఇలాగ 3 సార్లు జరిగింది అని చెప్పి ప్రధానంగా సోషల్ మీడియాలో వస్తున్న వార్త. ఒకసారి ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. అయితే ప్రస్తుతం ఆయన ఎక్కడున్నారు అంటే ఆంధ్రప్రదేశ్లో అయితే లేరు, ఎందుకంటే తెలంగాణలో ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి. సో ఇక్కడ హైదరాబాద్లో ఉండి ఏం చేస్తున్నట్టు అనేది ఒక ప్రశ్న. సో ఆయన వచ్చే మార్గం లేదు కాబట్టి అక్కడే ఉన్నారు అని చెప్పి ఆ పార్టీ శ్రేణులు సర్ది చెప్పుకునే ప్రయత్నం. అయితే వాస్తవానికి ఇది మొదటిసారి కాదు అనేది, ఎందుకు అంటే 2014 అధికారంలోకి వచ్చిన కొత్తలో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఆ టైంలో అందరికీ గుర్తుండే ఉంటుంది ఓటుకు నోటు కేసు విషయంలో, ఓటుకు కోట్లు కేసు అనాలేమో దాన్ని, ఆ విషయంలో ఎవరు ఎలా బుక్ అయిపోయారు ఏంటి అదంతా కదంతా ఇప్పుడు చెప్పడం అనవసరం, చాలా మందికి తెలిసిందే కాబట్టి. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే అక్కడ అసలు గెలిచే అవకాశం లేని ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టిన చంద్రబాబు పోటీ పెట్టిందే కాకుండా కేసీఆర్ స్వయంగా నామినేట్ చేసిన ఎమ్మెల్యే ఓటు కొనేందుకు బేరం చేసి అడ్వాన్స్ కూడా పంపించారు అనేది. ఎమ్మెల్యేకి డబ్బు ఇస్తున్నప్పుడు అప్పటి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోయారు. అప్పట్లో ఇప్పటికి ఆ కేసు నడుస్తుంది, అప్పట్లో ఆ సంఘటన పెద్ద సంచలనం రేపింది. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి అరెస్ట్ అయ్యారో తనను కూడా ఎక్కడ అరెస్ట్ చేస్తారనే భయంతో రాత్రికి రాత్రి హైదరాబాద్ నుంచి విజయవాడ జంప్ అయిపోయారు. అది మొదటిది అనేది ఒక ఇప్పుడు సంచలనం రేకెత్తిస్తుంది సోషల్ మీడియాలో. అలాగే అరెస్టు దెబ్బకు విజయవాడ పారిపోయిన చంద్రబాబు చాలా కాలం అసలు హైదరాబాద్లో అడుగు పెట్టలేదు. ఏదో పద్ధతిలో పదవీ కాలాన్ని గడిపేసిన చంద్రబాబు మొదట ఎన్నికల్లో ఓడిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన కొత్తలో వరదలు, భారీ వర్షాలు వచ్చాయి. అప్పుడు కూడా తానుంటున్న అక్రమ కట్టడం ఎక్కడ మునిగిపోతుందో అన్న భయంతో విజయవాడ నుంచి హైదరాబాద్కు పారిపోయారు అనేది రెండో జంపింగ్ సంబంధించి వెలుగులో తెస్తున్న కారణం. ఇక వరదలు వర్షాలు తగ్గేంత వరకు మళ్ళీ విజయవాడ వస్తే ఒట్టు ఆయన అక్కడే ఉన్నారు. ఇది ఇప్పుడు కరోనా వైరస్ దెబ్బకు మళ్ళీ విజయవాడ నుంచి మళ్ళీ హైదరాబాద్లో పారిపోయి కూర్చున్నారు ఇప్పుడు విజయవాడ వదిలేసి. ఇది మూడో జంప్ అంటే ఇలాగ ఏదైనా అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు ఈయన టక్మని జంప్ అయిపోతూ ఉంటారు ఒక సేఫ్ ప్లేస్కి అని. విచిత్రం ఏంటంటే ఇక్కడ కేసీఆర్ గారిపై ఆరోపణలు విమర్శలు చేయాలంటే విజయవాడ నుంచే మాట్లాడేవాడు ఈయన. అలాగే సమస్యలు వచ్చినప్పుడు జగన్పై ఆరోపణలు విమర్శలు చేయాలంటే హైదరాబాద్ వెళ్ళి కూర్చొని అక్కడ నుంచి రాళ్ళు విసురుతారు. నిజంగా ఇది ఏ రకమైన ధైర్యం, ఇది ధైర్యం అనాలా, పిరికితనం అనుకోవాలా, భయం అనుకోవాలా అనేది కూడా ఒక రకంగా సోషల్ మీడియా వేదికగా వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్న ప్రశ్న. మొత్తం మీద ఒక లాజిక్ పాయింట్లే రాగారనుకోవాలి, కాకపోతే దీన్ని రాజకీయ విమర్శలుగానే చూస్తారు చాలా మంది. కాకపోతే ఆయన ఏ టైంలో అక్కడికి వెళ్ళిపోయారు, అక్కడ ఉండి లాక్ అయిపోయారా, లాక్డౌన్లో ఉండిపోయారా ఏంటనేది వాళ్ళు కూడా సర్ది చెప్పుకుంటున్న పరిస్థితి. కాకపోతే రాజకీయాలు ఇవన్నీ షరా మామూలే కాబట్టి 3 సార్లు జంప్ అయిపోయారు అనేది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా బాగా వైరల్ అవుతున్న అంశం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.